वैसीपी राष्ट्र संयुक्त कार्यदर्शि डाक्टर आकुल गजेंद्र प्रसाद को मरो अरुदैन पुरस्कारं लभिंचनुंदि। अब्दुल कलाम जन्मदिनं संदर्भंगा उत्तम सेव चेसिन वारिकि अब्दुल कलाम जातीय स्मारक अवार्ड अंदिस्तुन्न तरुणंलो उत्तम अवार्ड इव्वालनि प्रकटिंचारु। మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైతేనేమి విదేశాలలో కూడా ఉన్న వైఎస్ అభిమానులకు పెద్దరెడ్డి కుటుంబం అభిమానులకు ఆకుల కుటుంబం అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతున్నా। అదే విధంగా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలుతెలియజేసుకుంటున్నా। ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి। చిత్తూరు జిల్లా స్థాయిలో అయితేనేమి రాష్ట్ర స్థాయిలో అయితేనేమి గల్ఫ్ కంట్రీస్ లో అయితేనేమి ఇతర దేశాల్లో కూడా నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి। మొన్న రీసెంట్ గా కూడా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రపంచ శాంతి సేవా పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది। నా సేవలు గుర్తించి అందులో మన రవీంద్ర భారతిలో నాగపూర్ ప్రపంచ స్థాయి సేవా పురస్కారం ఇచ్చే సమయంలో నేను మాట్లాడిన విధానం నా ప్రవర్తన నేను చేసిన సేవలు వీడికి వాళ్ళు ముచ్చటపడి నా సేవలను గుర్తించి ప్రపంచ స్థాయిలోనే రికార్డు సాధించిన శ్రీ త్యాగరాయ గానసభ సంస్థ వారు నాకు ఈ నెల 13వ తేదీ హైదరాబాద్ నగరంలో చిక్కరపల్లిలో నృత్యకళా వేదిక లో అతిరథ మహారథుల మధ్య రంగరంగ వైభవంగా పెద్ద సభ నిర్వహిస్తున్నారు। దాంట్లో అబ్దుల్ కలాం సేవా పురస్కారం నాకు ఇవ్వడం జరుగుతున్నది। వాళ్ళు నాకు సేవలు గుర్తించి అబ్దుల్ కలాం గారు అంటే ఆశామాషి కాదు, ఆయన పేరు చెప్పేదానికి కూడా ఒక అర్హత అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి। అటువంటి పెద్ద అతిరథ మహారథులకి జ్ఞాపకార్థం ఎంతో మన రాష్ట్రంలో ఇతర తెలంగాణ అయితేనేమి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది అతిరథ మహారథులు ఉన్నారు। అంతమంది అతిరథ మహారథుల మధ్య నా సేవలు గుర్తించిన త్యాగరాయ గానసభ సంస్థకు మరొకసారి సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా జీవితాంతం నేను ఋణపడి ఉంటాననేసి వాళ్ళకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా। నాకు ఇన్ని సేవలు రావడానికి ముఖ్య కారణం నేను